దుర్గా ప్రభుత్వం, ఈనాడు భారతీయ జనతా ప్రభుత్వం, ఆనాడు మొరార్జీ చరణ్ సింగ్, ఈనాడు మోడీ అమిత్ షా, ఆనాడు ఇందిరమ్మ, ఈనాడు సోనియమ్మ. ఇదే రిపీట్ కాబోతుంది 2024 లో. భారత ప్రజానీకం మీ భారతీయ జనతా పార్టీని ప్రభుత్వాన్ని కలగర్పంలో కలిపేసి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తేవడం జరుగుతుంది. శ్రీమతి సోనియా గాంధీ గారి రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో రాష్ట్రంలో తిరిగి అధికారంలోకి వస్తుంది. మనము ఈ బీజేపీ యొక్క కక్ష సాధింపు జగన్ ఎదుర్కొనేది మనము సత్యాగ్రహం. మహాత్మా గాంధీ ఇచ్చినటువంటి మనకు ఆయుధం సత్యాగ్రహం. ప్రజాస్వామ్య పద్ధతిలో, గాంధేయ పద్ధతిలో, అహింసా పద్ధతిలో ఈ సత్యాగ్రహం అనే ఆయుధం, ఈ సత్యాగ్రహం అనే ఆయుధం ఇంద్రుడి వజ్రాయుధం కంటే, అర్జునుడి గాంధీవం కంటే పవర్ఫుల్ ఆయుధం. ఈ సత్యాగ్రహం ఆయుధంతోనే రవి అస్తమించిన సామ్రాజ్యాధి నేతడు తరిమి కొట్టి భారతదేశ పరిమేరల నుండి తరిమి కొట్టినటువంటి పార్టీ